హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు డిఎస్కే డ్రాయింగ్ అండ్ క్రాఫ్ట్ ఛానల్ నా పేరు పవన్ కుమార్ ఈ రోజు వీడియోలో టెక్నికల్ సర్టిఫికేట్ కోర్స్ లోయర్ గ్రేడ్ హైయర్ గ్రేడ్కి సంబంధించిన విషయాలు అదేవిధంగా టెక్నికల్ టీచర్ సర్టిఫికేట్ కోర్స్ నలభై రెండు రోజుల సమ్మర్ ట్రైనింగ్ సంబంధించిన విషయాలు నలభై రెండు రోజుల ట్రైనింగ్ తర్వాత రిజల్ట్స్ తర్వాత చేయవలసిన అంశాల గురించి ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత వచ్చే బిల్లైకన్ను కూడా క్లిక్ చేయడం ద్వారా నేను చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో తొందరగా వస్తాయి ముందుగా ఆంధ్రప్రదేశ్ సంబంధించి టెక్నికల్ టీచర్ సర్టిఫికేట్ కోర్సు నలభై రెండు ట్రైనింగ్ ఎవరైతే ఈ సంవత్సరము రెండు వేల ఇరవై నాలుగు సంబంధించిన సంవత్సరంలో సమ్మర్లో నలభై రెండు రోజుల ట్రైనింగ్ ఎవరైతే చేశారో వారికి సంబంధించిన థీరీ ఎగ్జామ్స్ అనేటివి నిర్వహించడం జరుగుతుంది ఆ థీరీ ఎగ్జామ్స్ అనేటివి ఈ అక్టోబర్లో నిర్వహిస్తున్నారు ముందుగా అక్టోబర్ ఆరో తేదీ నాడు నిర్వహిస్తానని చెప్పి నోటిఫికేషన్ ఇచ్చారు దాని తర్వాత ఆ రీషెడ్యూల్ చేసి అక్టోబర్ ఇరవై ఏడవ తేదీనాడు చివరి ఆదివారం రోజు నాడు నిర్వహించడం జరుగుతుంది ఇది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి గాను సమ్మర్లో ఎవరైతే డ్రాయింగ్ కానీ టేలరింగ్ కానీ హ్యాండ్లూమ్ వేవింగ్ సంబంధించిన ట్రైనింగ్ నలభై రెండు రోజుల ట్రైనింగ్ ఎవరైతే చేశారో వారికి సంబంధించి ఈ థిరీ ఎగ్జామ్స్ అనేటివి నిర్వహించడం జరుగుతుంది ఈ థియరీ ఎగ్జామ్స్లో మూడు సబ్జెక్ట్స్ అనేటివి ఉంటుంది సైకాలజీ జనరల్ మెథడ్ స్పెషల్ మెథడ్ అని ఈ మూడు సబ్జెక్ట్స్ అనేటివి ఉంటాయి వీటికి సంబంధించిన ఎగ్జామ్స్ అనేటివి ఒకటే రోజు నాడు అనగా ఇరవై ఏడవ తేదీ సండే రోజు నాడు నిర్వహిస్తున్నారు దానికి సంబంధించిన ఆల్ టికెట్లు వారం రోజుల ముందు ఎగ్జామ్కి వారం రోజుల ముందు కానీ మూడు రోజుల కానీ వెబ్సైట్లో పొందుపరుస్తారు ఇరవై ఏడవ తేదీన జరిగే ఈ ఎగ్జామ్స్ అనేటివి ఉదయం పదకొండు గంటల నుంచి వెళ్ళి సాయంత్రం నాలుగున్నర వరకు ఈ ఎగ్జామ్స్ అనేటివి నిర్వహిస్తారు మొదటి ఎగ్జామ్ వచ్చేసి పదకొండు గంటల నుంచి వెళ్ళి ఒకటి గంటల వరకు సైకాలజీ ఎగ్జామ్ అనేది ఉంటుంది దాని తర్వాత మెథడ్స్ ఆఫ్ టీచింగ్ జర్నల్ అనేది రెండవ గంటల నుంచి వెళ్ళి మూడు గంటల వరకు వన్ అవర్ నిర్వహిస్తారు దాని తర్వాత చివరి ఎగ్జామ్ మెథడ్స్ ఆఫ్ టీచింగ్ స్పెషల్ అనేది మూడున్నర నుంచి వెళ్ళి నాలుగున్నర గంటల వరకు నిర్వహించడం జరుగుతుంది ఈ ఎగ్జామ్స్ అనేటివి తప్పకుండా రాయాలి ఈ తీరీ ఎగ్జామ్స్ రాస్తేనే మీరు నలభై రెండు రోజుల ట్రైనింగ్ సంబంధించిన కోర్స్ అనేది పూర్తవుతుంది దీని ద్వారా ఎవరైతే లోయర్ గ్రేడ్ హైయర్ గ్రేడ్ రాసి దాని తర్వాత సమ్మర్ ట్రైనింగ్ చేసి ఈ తీరీ ఎగ్జామ్స్ రాస్తారో ఈ కోర్స్ అనేది మొత్తం పూర్తయితే మొత్తం పూర్తవుతుంది ఈ అయితే ఈ ఎగ్జామ్స్ అనేటివి మీకు ఎక్కడైతే నలభై రెండు వేల ట్రైనింగ్ సమ్మర్ ట్రైనింగ్ జరిగిందో ఆ జిల్లాలలో మాత్రమే నిర్వహిస్తారు ఎక్కడంటే విశాఖపట్నం కాకినాడ గుంటూరు కడప అనంతపురం జిల్లాలలో ఎవరైతే నలభై రెండు రోజుల ట్రైనింగ్ చేశారో ఆ జిల్లాలో మాత్రమే వీటి యొక్క ఎగ్జామ్స్ అనేటివి నిర్వహించడం జరుగుతుంది ఈ ఎగ్జామ్స్లలో వేడి వేడికి ఎన్ని మార్క్స్ ఉంటావో ఇప్పుడు తెలుసుకుందాం ఎడ్యుకేషనల్ సైకాలజీ అండ్ స్కూల్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించిన ఎగ్జామ్లో యాభై మార్కులకు ఎగ్జామ్ నిర్వహిస్తారో దానిలో పదిహేను మార్కులకు పాస్ మార్కులు అదేవిధంగా మెథడ్స్ ఆఫ్ టీచింగ్ జర్నల్కి సంబంధించి ఇరవై ఐదు మార్కులకు ఎగ్జామ్ను నిర్వహించడం జరుగుతుంది సెవెన్ పాయింట్ ఫైవ్ మార్క్స్ వస్తే పాస్ మార్కులు అదేవిధంగా మెథడ్స్ ఆఫ్ టీచింగ్ స్పెషల్ సంబంధించిన ఎగ్జామ్ అనేది ఇరవై ఐదు మార్కులకు నిర్వహిస్తారు దానిలో సెవెన్ పాయింట్ ఫైవ్ మార్క్స్కి పాస్ మార్కులుగా ఉంటాయి అదేవిధంగా మీరు ఏదైతే నలభై రెండు రోజుల సమ్మర్ ట్రైనింగ్ చేస్తారో దానికి సంబంధించి కూడా నూట యాభై మార్కులకు వాళ్ళు నిర్వహించడం జరుగుతుంది నలభై రెండు ట్రైనింగ్ అనేది ఈ నలభై రెండు ట్రైనింగ్లో నూట యాభై మార్కులు అదేవిధంగా ఈ థియరీ ఎగ్జామ్ సంబంధించిన యాభై ఇరవై ఐదు ఇరవై ఐదు మొత్తం ఇవి వంద అవి నూట యాభై రెండు వందల యాభై మార్కులకు గాను ఈ సమ్మర్ ట్రైనింగ్ సంబంధించిన టోటల్ మెమో అనేది ఇష్యూ కావడం జరుగుతుంది ఇది ఆంధ్రప్రదేశ్ సంబంధించి సమ్మర్లో నిర్వహించిన టెక్నికల్ టీచర్ సర్టిఫికేట్ కోర్సు సంబంధించిన ఎగ్జామ్ యొక్క వివరాలు ఇది ఇరవై ఏడవ తేదీ అక్టోబర్ ఆదివారం నాడు ఇరవై ఏడవ తేదీ ఆదివారం నాడు నిర్వహించడం జరుగుతుంది ఇది తప్పకుండా ట్రైనింగ్ చేసిన ప్రతి ఒక్కరూ ఎగ్జామ్ రాయవలసిందే ఈ ఎగ్జామ్ మిస్ అయితే మళ్ళీ వన్ ఇయర్ వరకు వెయిట్ చేయవలసి ఉంటుంది కాబట్టి ఇరవై ఏడవ తేదీనాడు జరిగే ఈ ఎగ్జామ్ మాత్రం సమ్మర్ ట్రైనింగ్ చేసిన ప్రతి ఒక్కరూ ఈ ఎగ్జామ్ కు అటెండ్ కాగలరు ఆల్ టికెట్లు కూడా వెబ్సైట్ లో పెడతారు దాని నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని ఎగ్జామ్కు వెళ్ళవచ్చును అదేవిధంగా ఈ ఇయర్ ఏప్రిల్లో నిర్వహించిన లోయర్ గ్రేడ్ హైయర్ గ్రేడ్ సంబంధించిన ఎగ్జామ్స్ అనేవి ఏప్రిల్లో నిర్వహించారు వాటికి సంబంధించింది సెప్టెంబర్లో రిజల్ట్స్ ఇవ్వడం జరిగింది ఆ రిజల్ట్స్ యొక్క మెమోస్ అనేటివి మీ సంబంధిత డిఈఓ ఆఫీస్లో రావడం జరుగుతుంది ఆ ఒరిజినల్ మెమోస్ డిఈఓ ఆఫీస్ నుంచి తీసుకోవాలి ఎవరు అంటే లోయర్ గ్రేడ్ హైయర్ గ్రేడ్ రాసిన వాళ్ళు సంబంధిత డిఈఓ ఆఫీస్ నుంచి తీసుకోవాలి ఈ నలభై రెండు ట్రైనింగ్ చేసిన వాళ్ళు వేరే ఈ ఏప్రిల్లో రాసిన వాళ్ళు వీళ్ళు వేరే ఏప్రిల్లో రాసిన వాళ్ళు లోయర్ గ్రేడ్ హైయర్ గ్రేడ్ డ్రాయింగు టైలరింగ్ హ్యాండ్లూమ్ వింగ్ రాసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ మెమోస్ అనేవి సంబంధిత డిఇ ఆఫీస్ నుంచి వెళ్ళి ఒరిజినల్ మెమోస్ తీసుకోవాల్సి ఉంటుంది ఒరిజినల్ మెమోస్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు మీ లోయర్ యొక్క ఆల్ టికెట్ మీ ఆధార్ కార్డు జిరాక్స్ టెన్త్ మెమో అదేవిధంగా ఇవన్నీ జిరాక్స్లో దాని తర్వాత ఒక వైట్ పేపర్ పైన నా సంబంధిత నేను లోయర్ పాస్ అయ్యాను దానికి సంబంధించిన ఒరిజినల్ మెమో ఇవ్వగలరా అని చెప్పేసి మీ హాల్ టికెట్ నెంబర్ మీ పేరు మీ రూల్ నెంబర్ అవన్నీ రాసి వినతి పత్రం లాగా రాసి అవి పిన్ చేసి అక్కడ సంబంధించి డి ఆఫీసులు ఇస్తే మీరు లోయర్గా లోయర్ కానీ హైయర్ కానీ పాస్ అయిన ఏవైతే మెమోస్ ఒరిజినల్ ఉంటావో అవి మీకు ఇవ్వడం జరుగుతుంది ఇది ఆంధ్రప్రదేశ్ సంబంధించి అయినా తెలంగాణకు సంబంధించి అయినా రెండు ప్రాసెస్ సేమే సేమే ఉంటుంది అదేవిధంగా తెలంగాణకు సంబంధించి నలభై రెండు రోజుల సంబంధించిన ఎగ్జామ్స్ నిర్వహించడం జరిగింది వాటి యొక్క రిజల్ట్స్ రావడం జరిగింది వీటి యొక్క మెమోస్ అనేటివి మీరు ఎక్కడైతే ట్రైనింగ్ చేశారో ఆ ట్రైనింగ్ చేసిన సెంటర్కే మీ యొక్క ఒరిజినల్ మెమోస్ రావడం జరుగుతుంది ఈ ఒరిజినల్ మెమోస్ మీ యొక్క సెంటర్కు వెళ్ళి తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఎవరైతే కన్వర్షన్ చేయించుకోలేదో వాళ్ళు తప్పకుండా కన్వర్షన్ చేయించుకోవాలి కన్వర్షన్ అంటే మీ యొక్క లోయరు తర్వాత హయ్యరు ఈ ఫార్టీ టూ డేస్ ట్రైనింగ్ ఈ మూడి యొక్క వివరాలు ఒక మెమోగా చేసి ఇవ్వడం జరుగుతుంది ఇవి అనేది ఎక్కడ చేస్తారంటే హైదరాబాదులో ఎస్ఎస్సి బోర్డులో అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి సంబంధించి అమరావతిలో ఎస్ఎస్సి బోర్డులో వీటి యొక్క కన్వర్షన్ అనేది మీ యొక్క సర్టిఫికేట్స్ అనేవి కన్వర్షన్ చేయడం జరుగుతుంది వీటిని మాత్రం తప్పకుండా చేసుకోగలరు దీని యొక్క సంబంధించిన ప్రాసెస్ ఇంతకు పూర్వమే నేను వీడియోలలో చేసినాను గతంలో ఆ వీడియోస్ సెర్చ్ చేయండి తప్పనిసరిగా మీకు దొరుకుతుంది ఆ వీడియో ఆ వీడియోలు ఏ విధంగా చెప్పనో ఆ విధంగానే మీరు కన్వర్షన్ చేయించుకోండి ఇది ఈ రోజు వీడియోలో ఆంధ్రప్రదేశ్ సంబంధించి తెలంగాణకు సంబంధించి లోయర్ గ్రేడ్ హైయర్ గ్రేడ్ సంబంధించి అదేవిధంగా నలభై రెండు వేల ట్రైనింగ్ సంబంధించిన మెమోస్ ఏ విధంగా తీసుకోవాలి అదేవిధంగా కన్వర్షన్ ఏ విధంగా చేసుకోవాలి వంటి ఆ కన్వర్షన్ సంబంధించిన వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది దాని ద్వారా మీరు ప్రాసెస్ అనేది చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో